वेलकम टू नरोज मास्टर्स अकाडमी वीडियो लो तेलंगाणा मॉडल पेपर्स 2021 की गानू 10th क्लास सिलबस न्यू सिलबस बेसिस को इवट सो फर्स्ट वीडियो वो कंप्लीट मैथ्स पेपर मैं बेसिस को एक्सप्लेन सो मिगता पेपर पीडीएफ कावे डिस्क्रिप्शन बॉक्स लिंक क्ली डोनोडु अदे विधा मॉडल पेपर्स इकड़ा मेल अड्रस की मेसेज पंपी मॉडल पेपर्स कावे मॉडल पेपर्स कोसम मेल द्वारा रिसीव कंप्लीट न्यू सिलबस बेसकोनी नो लुक एट द मैथ्स मॉडल पेपर फर्स्ट मैथ्स मॉडल पेपर चूस कंप्लीट मैक्सिमम मार्क्स 80 मार्क्स कंप्लीट वन सिंगल पेपर इकड़ पार्ट ए पार्ट बी डिवाइड जरिए पार्ट ए मोत्तम डिस्क्रिप्टिव ला उंटुंदी पार्ट बी मोत्तम ऑब्जेक्टिव ऑब्जेक्टिव पार्ट बी 20 मार्क्स उंटुंदी पार्ट ए 60 मार्क्स उंटुंदी सो 60 प्लस 20 मार्क्स का डिवाइड उंटुंदी दींट्लो पार्ट ए पार्ट बी कलिपि पार्ट ए लो चूसिनट्लयिते सेक्शन ए और सेक्शन 1 सेक्शन 1 लो टोटल 12 मार्क्स उंटुन्नायि 6 क्वेश्चन रायालन्नमाट 6 क्वेश्चन 6 टू 12 मार्क्स दींट्लो ग्रूप ए ग्रूप बी गा डिवाइड चेयडं जरिगिंदि ग्रूप ए लो 6 क्वेश्चन उंटायि ఈ 6 క్వశ్చన్స్ లో ఏవైనా 3 రాయాలన్నమాట ఈ 6 అవుట్ ఆఫ్ 6 రాసినా కూడా మనకు 3 క్వశ్చన్స్ కిందనే కన్సిడర్ చేస్తారు అలా అని చెప్పేసి గ్రూప్ ఏ లో 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి గ్రూప్ బి లో 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకుండా ఉన్నట్లయితే మనకు 3 క్వశ్చన్స్ కిందనే కౌంట్ చేయడం జరుగుతుంది అన్నమాట ఈ గ్రూప్ నుంచి ఫస్ట్ గ్రూప్ నుంచి 3 క్వశ్చన్స్ కంపల్సరీ చేయాలి అదే విధంగా గ్రూప్ 2 గ్రూప్ బి నుంచి కూడా 3 క్వశ్చన్స్ కంపల్సరీ అటెంప్ట్ చేయాలి గ్రూప్ ఏ లో 6 అటెంప్ట్ చేసి గ్రూప్ బి లో అసలు ఏ క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయకుండా ఉన్నట్లయితే 3 క్వశ్చన్స్ కింద మాత్రమే కన్సిడర్ చేస్తారు ఇక్కడ క్లియర్ గా ఇచ్చారండి ఆన్సర్ ఎనీ 6 క్వశ్చన్స్ చూసింగ్ 3 ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 2 గ్రూప్స్ దట్ ఇస్ ఏ అండ్ బి ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ 2 మార్క్స్ ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నమాట టోటల్ 6 అటెంప్ట్ చేయాల్సి వస్తుంది టోటల్ 12 క్వశ్చన్లలో 12 క్వశ్చన్స్ లో నుంచి 6 అటెంప్ట్ చేస్తే చాలు ఈచ్ గ్రూప్ నుంచి 3 3 క్వశ్చన్స్ అంటే మనకు 3 3 6 క్వశ్చన్స్ చాయిస్ ఇస్తున్నట్టు అదే విధంగా సెక్షన్ 2 4 క్వశ్చన్స్ రాయాలన్నమాట మనం 4 అవుట్ ఆఫ్ 4 4 క్వశ్చన్స్ 4 4 ఇస్ 16 మార్క్స్ సో ఇక్కడ వచ్చేసి అగైన్ టోటల్ 8 క్వశ్చన్స్ ఉన్నట్లనే 1 2 3 4 5 6 7 8 క్వశ్చన్స్ ఉంటాయి 8 లో నుంచి ఏవైనా 4 ఇక్కడ గ్రూప్ ఏ గ్రూప్ బి లాగా ఏం లేవు కంప్లీట్ ఒకటే గ్రూప్ టోటల్ 8 క్వశ్చన్స్ ఉంటాయి ఏవైనా 4 రావాలి ఆన్సర్ ఎనీ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ 8 క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ 4 మార్క్స్ ఇక్కడ కూడా 50% ఛాయిస్ ఇవ్వడం జరిగిందన్నమాట అదే విధంగా సెక్షన్ 3 చూసినట్లయితే 4 8 జా 32 మార్క్స్ అంటే 4 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్ చూసింగ్ 2 ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్స్ ఇక్కడ అగైన్ మళ్ళీ రెండు గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి గ్రూప్ ఏ లో నుంచి 4 క్వశ్చన్స్ ఉంటాయి ఆ 4 లో ఏవైనా రెండు అటెంప్ట్ చేయాలి అదే విధంగా గ్రూప్ బి లో కూడా 4 క్వశ్చన్స్ ఉంటాయి ఆ 4 లో నుంచి ఏవైనా రెండు అటెంప్ట్ చేయాలి అదే అలా కాకుండా ఫస్ట్ 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి గ్రూప్ బి లో అటెంప్ట్ చేయకుండా ఉన్నట్లయితే మన మార్క్స్ అనేది కన్సిడర్ అవ్వవు అన్నమాట ఈ 4 అవుట్ ఆఫ్ 4 అటెంప్ట్ చేసినా కూడా 2 మాత్రమే కౌంట్ చేస్తారు అర్థమైందా నెక్స్ట్ వచ్చేసి ఇది దీంతో డిస్క్రిప్టివ్ సెషన్ అయిపోతుంది అండ్ పార్ట్ బి ఆబ్జెక్టివ్ సెషన్ ఆబ్జెక్టివ్ లో ఇక్కడ ఆల్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఏ ఉంటాయి ఇక్కడ నెగటివ్ మార్కింగ్ ఏ ఉండదు అదే విధంగా ఛాయిస్ క్వశ్చన్స్ కూడా ఏమీ ఉండవు 20 బిట్స్ ఉంటాయి 20 అవుట్ ఆఫ్ 20 అటెంప్ట్ చేయాల్సిందే 21 జా 20 సో ప్రతి క్వశ్చన్ కి నాలుగు ఆప్షన్లు ఇస్తారు నాలుగిట్లో ఏదో ఒకటి ఆప్షన్ కరెక్ట్ అయి ఉంటుంది ఇక్కడ నెగటివ్ మార్కింగ్ అనేది ఏమి ఉండదు అలా అని చెప్పేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఏమి ఇవ్వరు సో అదే విధంగా మిగతా సబ్జెక్ట్స్ ఇక్కడ పీడిఎఫ్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ షేర్ చేయడం జరిగింది ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆల్ సబ్జెక్ట్స్ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు